అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గలగలా గాయత్రి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇప్పుడు ఇంకా చాలా బాగుంటాను ఏ ఇండియా నుంచి అత్త వచ్చేసారు పార్సిల్స్ తెచ్చేసారు థంబ్నైల్లో చూసారు కదా మా అత్తను చూడండి అత్త వచ్చేసారు బోల్డ్ అని పార్సిల్స్ తెచ్చేసారు ఇండియా నుంచి ఏమేమి వచ్చాయో అన్ని చూద్దాము వచ్చేయండి బట్టలన్నీ ఎవరెవరివి ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఈ సూట్ కేస్ మొత్తం ఫుడ్ ఏమేమి ఫుడ్ అదంతా కూడా చూద్దాము ఫస్ట్ ఇక్కడ ఉండేటివి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఇవి ఆల్రెడీ అయిపోతున్నాయి అన్నమాట అందుకోసం ఫాస్ట్గా తీస్తున్నాము ఇది నా ఫేవరెట్ ఫేవరెట్ దిల్పసంద్ ఇక్కడ మనకేం చిక్కవు ఇండియన్ బేకరీ ఏమి చిక్కవు ఒక మూడు పీసులు తెప్పించింటే అయిపోయాయి ఒకటే ఒకటి మీకు చూపించడానికి ఒకటి పెట్టాను లేకపోతే ఇది కూడా తినేస్తాను నాకు చాలా ఇష్టము నెక్స్ట్ ఇవి అమ్మ వాళ్ళు చేశారు అన్నీ కూడా పాపం కష్టపడ్డారు మా అమ్మ మా తమ్ముడు అన్ని తిరిగి అన్ని తీసుకొచ్చారు ఇవి ఇంట్లో చేసినవి ఇవి కూడా అయిపోతున్నాయి కొద్దిగా పంపించారు తర్వాత పిండి పంపించారు మళ్ళీ చేస్తామన్నమాట నెక్స్ట్ చాలా ఇష్టమైన బెల్లపు కర్జీకాయలు బెల్లం వేసి చేసింటారు ఇవి కర్జీకాయలు ఇదొక్కటి మాత్రం ఈ బాక్స్ ఒకటి ఓపెన్ కావడం వల్ల కొన్ని విరిగిపోయాయి దాంట్లో కొంచెం అంతా క్లీన్ చేసి నేను క్లీన్గా పెట్టాను ఇప్పుడు ఇది నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇది ఎవరు పంపించారంటే మాకు తెలిసిన అక్క వాళ్ళు ఉన్నారు అపర్ణ అక్క పాపం ఆయన అక్క కష్టపడి చేసినారు చాలా థ్యాంక్స్ అక్క బాగా పంపించారు మీరు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి చూడండి మీరు ఫుల్ దీని ఎందుకు పెట్టింటే మేము ఖాళీ చేసేసాం తర్వాత ఇవి కొబ్బరి మిఠాయి ఇవి సులోచనక్క అని సులోచనక్క అందరూ పాప ఒకరు ఒక ఐటెం పంపించారు అక్క వాళ్ళు చేసి పంపించారు మా సూర్యకి చాలా ఇష్టము వాడు కట్ చేసేయడు అప్పుడే ఖాళీ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా మనకి చేసుకునే కష్టమని పాపం పెద్దవాళ్ళు పంపించారని ఇది ఇంకొకటి నా ఫేవరెట్ ఐటెం మా అమ్మ చేసింది తను బాగా నెయ్యి వేసి నాకు ఎంతో ఇష్టమైన ఉద్దివుంటలు నేను చిన్నప్పటి నుంచి కూడా ఇవి ఎప్పుడన్నా కానీ నాకు స్వీట్స్ అంటే ఉద్దివుంటలు చాలా ఇష్టం అన్నమాట అమ్మ ప్రేమగా పంపించింది చాలా ఒట్టి డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఉద్దిబాడలు బాగా వేయించేసి బెల్లం వేసి చేసినారన్నమాట ఫుల్ హెల్దీ ఇది చూడండి బాగున్నాయి కదా మా తమ్ముడు ప్యాకింగ్ అన్నమాట ప్యాకింగ్ చూడండి ఎంత బాగా చేశాడో సిల్వర్ ఫాయిల్ వేసి ఇంకోటి కూడా వేశాడు అన్నమాట వేసి చేశాడు ఇది నెక్స్ట్ ఇది స్పెషల్ ఐటము పులివెందుల స్పెషల్ బేకరీలో స్పెషల్ ఐటము పాలకోవా పాలకోవా అంటే ఎవరెవరికి ఇష్టము చూడండి నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసింది పాలకోవా చూడండి తింటారా మీరు మీరు కూడా తినండి చాలా బాగుంది మా పిల్లలకు చాలా ఇష్టము అందుకోసం ఈ పాలకోవా ఇవి చూడండి ఈ డబ్బాలు ఈ డబ్బా మా అమ్మ అసలు ఏవి కూడా పడిపోకుండా కొంచెం బాగా సేఫ్టీగా ఉండాలా ఇవి వడియాలు విరిగిపోతాయి అనేసి పాపం డబ్బాలో అన్నీ కూడా డబ్బాలన్నీ కొనుక్కొచ్చి తను నాకు పార్సల్ చేసి పంపించింది చాలా బాగా శ్రమ తీసుకున్నారు అసలు వాళ్ళు నా కోసము చాలా శ్రమ పడ్డారు అమ్మ చెప్పింది ఎంత శ్రమ పడ్డామే మేము అని చూడండి ఇవి వడియాలన్నమాట వడియాలు నాకు చాలా ఇష్టము మన అక్కడ వేసుకునే వడియాలు ఇక్కడ ఎండ చాలా తక్కువ ఉంటుంది ఒక్కోసారి ఎండే ఉండదు అందుకు వేసుకున్నా కూడా ఇంత బాగా రావన్నమాట అందుకే ఇండియా నుంచి మా ఇంటి నుంచి వచ్చిన వడియాలు నెక్స్ట్ ఇది శనగ విత్తనాల పొడి శనగ విత్తనాల పొడి కూడా అన్నీ నాకు ఇష్టమైనవి పాపం మా ఇంట్లో మా ఆయన పిల్లల కన్నా మెయిన్ అన్నీ నా ఇష్టాలే అన్నమాట
పుట్నీటి హౌల్ కదా అన్ని నాకు ఇష్టమైనవి వచ్చాయనమాట. ఈ పొడి కూడా అపర్ణ అక్క వాళ్ళు చేశారు. వాళ్ళు గ్రైండర్ లో వేస్తారంట చూడండి. శనగ విత్తనాల పొడి అందరికీ ఇష్టం కదా, మన సైడ్ ఎక్కువ చేస్తారు కదా శనగ విత్తనాలు. దానికి ముందు అయితే దంచేవాళ్ళు, ఇప్పుడు అంతంత కష్టం ఎక్కువ అయిపోతుంది అనేసి వాళ్ళు దీంట్లో చేశారు, గ్రైండర్లో చేశారు. అందుకే బాగా ఆయిలీ ఆయిలీగా వచ్చింది, గమ్మని బాగుంది, కారం ఉంది. నేను ఈరోజు ఓపెన్ చేసేసా, టెంప్ట్ అయిపోయాను అనమాట, ఉండలేకపోయాను. అందుకే నేను ఈరోజు ఓపెన్ చేసేసాను. ఇది చూడండి, ఇది రాగి పిండి. రాగి పిండి అంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి రాగులు అన్ని కడిగి నీట్గా ఆరబెట్టి దాంతో రాగి పిండి పాలలో కలుపుకొని తింటాం కదా, రాగి మాల్ట్ అంటాము, పాలపిండి అంటాము. రాగి పిండి రాగి మాల్ట్ అమ్మ చేశారు నా కోసం. నేను రోజు మార్నింగ్ నో బ్రేక్ఫాస్ట్ అనమాట, ఓన్లీ ఇది తాగుతాను అందుకోసం. అంటే డైలీ తాగకూడదు, రోజు మార్చి రోజు కానీ ఒక 3 డేస్ వన్స్ కానీ అలా తాగండి, మంచిది. మీరు కూడా అక్కడ మనకన్నీ చిక్కుతాయి కదా, ఇక్కడైతే మాకు రాగులు చిక్కవు అందుకోసం. ఇది పాపం చాలా కష్టపడి నా కోసం చేసింది, టేస్ట్ కూడా సూపర్ ఉంది. నేను దీన్ని కూడా ఓపెన్ చేశాను అనమాట. ఇది చూడండి, ఇది అత్తరసాల పిండి, అదే అత్తిరసాలు అంటాం కదా. అత్తిరసాలు తీసుకొని వస్తే ఆయిల్ ఆయిల్ అంతా ఇదైపోతుంది, సూట్ కేసులో చాలదు అనేసి అత్తరసాల పిండి పంపించింది అమ్మ, పిండి తయారు చేసి పంపించింది. ఇప్పుడు మేము వేడివేడిగా నెయ్యిలో కానీ నూనెలో కానీ చేసుకొని తింటాం అనమాట. చూడండి ఇలాంటి ప్యాకెట్స్ చేసి పంపించినారు, అన్నీ చాలా భద్రంగా ప్యాక్ చేశారు చూడండి. 2 కవర్స్ వేయాలి, ఏది ఓపెన్ కాకుండా. తర్వాత ఇది చెక్కిలాల పిండి, ఇది చెక్కిలాల పిండి చెప్పాను కదా, అవి మురుకుల పిండి. మురుకులు ఎక్కువ తెస్తే పగిలిపోతాయి అట్లా అని పాపం ఊరికే ఫస్ట్ తినడానికి కొద్దిగా మురుకులు పంపించారు. ఇది చేయాలన్నమాట, మళ్ళీ చేస్తాను. అత్తిరసాల పిండి ఇంకో ప్యాకెట్ కూడా ఉంది, 2 ప్యాకెట్లు. నెక్స్ట్ ఆహా, ఆవకాయ లేని భోజనం ఉంటుందా, అందుకోసం ఆవకాయ పంపించారు. దీనికి ఆయిల్ వేసిండరు, ఆయిల్ వేస్తే అలా లేదనమాట. దీనికి కూడా 2-3 కవర్స్ ప్యాక్ చేస్తారు ఆయిల్, మనము తిరగవాత వేసుకునేసి వాడుకునేది. నెక్స్ట్ ఇవి లంచ్ బాక్సెస్, మా శశి అక్క, శశి అక్క అంటే మా ఆడబిడ్డ, మేము అక్క అని పిలుస్తాము, తను పంపించింది. నాకు కావాలా మా సూర్యకి స్కూల్కి కావాలా అని చెప్పాను. తర్వాత ఇవన్నీ తిలకాలు, పిల్లలకి పండగలప్పుడు రౌండ్ తిలకం పెట్టి ఇలా గంధం లాగా పెట్టి అన్నీ పెడతాము, ఎల్లో వైట్ రెడ్ ఇవి, అవి కూడా తనే పంపించింది. తను బాగా ఏదైనా కావాలంటే ఇంకా చెప్పమ్మా, నేను పంపిస్తాను అంది, కానీ నాకు సూట్ కేసులో జాగా లేదు అందుకోసం తక్కువ చెప్పాను. ఆ తక్కువలో ఇవి హెన్నా పౌడరు వాళ్ళు అక్కడ ఎవరో తయారు చేస్తారంట, చాలా మంచి ఆయుర్వేదిక్ది అనేసి అంటే సరే అని ఈ హెన్నా పౌడరు, ఇది న్యాచురల్ హెన్నా. తర్వాత ఇది కాఫీ పౌడరు, మనకి ఇండియన్ కాఫీ ఇక్కడ స్టోర్స్లో చెప్తుంది కానీ చాలా కాస్ట్లీ, మేము వెళ్ళినప్పుడంతా 5 కేజీస్ 6 కేజీస్ అట్లా తెచ్చుకుంటాము. ఈసారి అన్నీ కావాలి కాబట్టి ఊరికే 500 గ్రామ్స్ 1 కేజీ లాగా తెప్పించాము అనమాట. ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది. తర్వాత మేము ఎలాంటివన్నీ తెప్పిస్తాము అనేది మీకు తెలియాలా, ఏమేమి అవసరాలు ఉంటాయి అని. ఇవి చూడండి, ఇవి మొలతాడు పిల్లలకి కట్టడానికి, ఇవి కూడా చిక్కవి ఇక్కడ, అందుకే కాటన్వి. ఇక్కడ అందరికీ కూడా కావాల్సి ఉంటాయి, పాపం అందరికీ కూడా ఒకసారి యూజ్ అవుతాయి అని చెప్పి హోల్సేల్గా తెప్పించేశాను నేను ఇవి. నెక్స్ట్ పువ్వొత్తులు నాకు ఒత్తులు చేసేది రాదు, నాకు అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు వాళ్ళే చేసేది. తర్వాత ఇవి అక్కడ బాగా చిక్కుతాయి అనేసి ఇప్పుడు దీపం పెట్టడానికి 365 ఒత్తులది అది పంపించింది అమ్మ. 1 లక్ష ఒత్తులది పంపిస్తానని, మాకు 1 లక్ష ఒత్తులది ఇక్కడ పెట్టడానికి ఛాన్స్ లేదమ్మా, అంతే అంత పెద్దది, ఇంత పెద్దగా ఉంది, ఇంత పొడుగు, ఇంత పెద్దగా ఇక్కడ చాలా ఇదవుతుంది అంటే సరే అని అవి లేదు. ఇవన్నీ ఒత్తులు, నార్మల్ ఒత్తులు అంతా. నెక్స్ట్ జెండు బామ్, ఇవి కూడా తెప్పించామన్నమాట మేము. జెండు బామ్ ఇక్కడ చిక్కుతుంది కానీ అదే అన్నీ కొంచెం కాస్ట్లీ, అని ఎట్లా హోల్సేల్ వస్తున్నాయి కదా, దీనికి ఏం జాగా ఎక్కువ పట్టదు కాబట్టి మిక్స్ జెండు బాము, ఇవి కూడా తెప్పించుకున్నా నేను వచ్చేటప్పుడు అయితే 5-6 అలా తెచ్చేసుకుంటా. నెక్స్ట్ ఇది మా సహస్రకం తీసుకునేది, మా దాంట్లో వచ్చేసేది మా తమ్ముడు భార్య పోయి తెచ్చింది ఇవి, పాపం తను కష్టపడి తెచ్చింది. ఎవరెవరు తెచ్చిన వాళ్ళ పేర్లు అన్నీ చెప్పాలబ్బా, మళ్ళీ చెప్పకపోతే పాపం ఫీల్ అవుతారు, అంత కష్టపడినందుకు వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇవి కూడా తనే తెచ్చింది. చెక్క మొగ్గ కూడా ఇక్కడ చిక్కుతుంది కానీ కాస్ట్లీ, కానీ ఇవైతే గమ్మని ఇంత ఫ్రెష్గా అయితే ఇక్కడ ఉండదు, దానికోసం ఇది తెప్పించుకున్నా.
ఇది చూడండి ఎండిన చింతాకు పౌడర్ ఇది చాలా చింతాకు పప్పు అంటే నాకు ఫేవరెట్ ఇంత బాగుంటుంది కదా చింతాకు పప్పు వడియాలు వేసుకొని తింటే నెయ్యి వేసుకొని ఆహా కానీ మనకి చింతాకు చిక్కదు అనేసి అట్లీస్ట్ ఇది పంపించండి దీంతో ట్రై చేద్దాము అనేసి అనుకున్నా ఎండిందంతా కూడా ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అనేసి చింతాకు తెప్పించాను ఈ సూట్ కేసు ఫుల్ ఖాళీ ఇంకా బట్టలు సూట్ కేసుకి వెళ్దాము బట్టలన్నీ చూపించేస్తాను ఇంతటితో అయిపోతుంది కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అయ్యేటట్టు ఉంది ఇంకేం చేయలేము అన్నీ చూపించాలి కదా అందుకోసం ఇప్పుడు బట్టలు అన్నీ వచ్చేసాము బట్టల్లో ఇవి చూడండి ఎంత బాగుంటాయో ఇది పిల్లలవి ఇది సైజు మౌర్యాది మౌర్యాది జిబ్బా అన్నమాట ఇవి ఓన్లీ ఇట్లా చూపించేస్తాను తీసి చూపించేస్తే నేను ఇలాంటి ప్లెయిన్ జిబ్బాలే ఎందుకు తెప్పించాను అంటే వీడు ఈ కుర్తాలన్నీ వేసుకోవటం లేదు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి ఎన్ని ఉన్నాయో అందుకోసం ప్లెయిన్ జిబ్బాలు అయితే చాలా బాగుంటాయని ఇవి తెప్పించాను ఇవి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ఖాదీ బండారా ఉంది బెంగళూరులో తను వెళ్ళి తీసుకొచ్చింది అన్నమాట ఇవి సూర్యాకి మా అత్త కూడా వెళ్ళారు ఆ రోజు మా అత్తను తను తీసుకున్నారు ఇవి ఇవన్నీ ఇవి కాటన్ ఇవి రెండు కాటన్ ఇవి రెండు సిల్క్ టైప్ అన్నమాట ఇట్లా ఇవి సూర్యావి ఇవి చూడండి ఇవి మూడు మా ఆయనవి కలర్స్ వలే ఉన్నాయి కదా ఇది గోల్డ్ కలరు ఇది సిల్వరు బ్లూ ఇవన్నీ చాలా రిచ్గా ఉంటాయి చూసేకి చాలా బాగుంటాయి ఖాదీ బండారాలో బట్టలు చాలా బాగుంటాయి మీరు అందరూ ట్రై చేయండి నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నా ఇది మా తమ్ముడు మా ఆయన కోసం పంపించాడంట దీని నుంచి ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ పులివెందులలో తీసుకున్నాడు ఇది వాడు ఇది మౌర్యాది కలర్స్ చూడండి ఇది చూడండి ఇది కచ్చే పంచలాగా అన్ని సపరేట్గా చిక్తాయి అన్నమాట ఇది ప్యాంట్ దానికి మ్యాచింగ్ ఇది సూర్యాది ఓహో ఎంత పెద్దది తెలుసా ప్యాంటు ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో నాకు అవుతుంది అన్నీ చూపించాను మెయిన్ నా శారీస్ మర్చిపోయాను మెయిన్ అవి మర్చిపోతే ఎట్లా చెప్పండి అందుకోసం చూడండి ఇది మా అమ్మ మ్యారేజ్ డేకి నా కోసం పంపించిన శారీ ఎలా ఉంది బ్లాక్ అండ్ గ్రే బాగుంది కదా ఇప్పుడు ఫ్యాషన్ కదా ఇది అందుకోసం ఇది ఈ టైప్ పంపించింది బ్లౌజు ఇది నాకు ఈ బ్లౌజ్ నచ్చలేదు అన్నందుకు ఆమె సింపుల్గా కుట్టేసింది దీన్ని ఏమైనా చేయాలా నేను ఇండియాకు వెళ్ళినప్పుడు దీనికి కాంట్రాస్ట్ వేరే బ్లాక్ అది ఇది చూడాలి బాగుందా నచ్చిందా శారీ బాగుందా నెక్స్ట్ ఇంకో శారీ ఇది సాఫ్ట్ సిల్క్ ఇది చాలా లైట్ కలర్ అనుకోవచ్చు మీరు నేను లైట్ కలరే కావాలని చెప్పాను అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయన్నమాట అందుకోసం లైట్ కలర్స్ చెప్పాను అందుకోసం ఇది బాగుంది కదా గోల్డెన్ ఎల్లో లైట్ పింక్ లైట్ కలర్ ఎలా ఉంది చూడండి ఇది చూడండి కొంగు ఎలా వచ్చిందో కొంగు అంతా ఎలా వస్తుంది ఈ రెండు కూడా పంపించింది దీనికి చూడండి సింపుల్ కంప్యూటర్ వర్క్ అన్నమాట ఇది సింపుల్గా కంప్యూటర్ వర్క్ చేపించాను తర్వాత నేను వెళ్ళిన తర్వాత డిజైన్స్ అన్నీ పెట్టి చేపించుకోవచ్చు అమ్మ వాళ్ళకి పాపం ఎక్కువ శ్రమ ఇచ్చేది వద్దులే అని చెప్పి ఇంతే సింపుల్గా చేపించాను సింపుల్గా అయినా కూడా బాగుంది కదా 3/4 లాగా వస్తుంది ఇవి చూడండి ఈ శారీస్ అనేది తెప్పించాను నేను బన్నూరు మా రెండో ఆడబిడ్డ అక్కడ ఉంటారు కర్ణాటకలో వాళ్ళ ఊరు దగ్గర వేరే పల్లెల్లో నేస్తారంట చాలా బాగున్నాయి ఇవి ఇవి ఇక్కడ ఏదైనా అకేషనల్గా ఇవ్వడానికి నేను తెప్పించాను అనమాట అన్ని కలర్స్ చూపిస్తాను మీకు ఇది చూడండి ఇది ఇంకో కలరు ఇది ఇది సేమ్ కలరు అప్పుడులాగా ఇది ప్యారెట్ గ్రీను ఇది లైట్ గ్రీను తర్వాత ఇది మెరూన్ అండ్ ఎల్లో ఇది గ్రీన్ మామూలు డార్క్ గ్రీన్ వస్తుంది కదా ముద్రాకుపచ్చ అది తర్వాత ఇది బ్లూ నావీ బ్లూ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి కదా చూడండి అన్నీ ఇవన్నీ ఎంత నీట్గా ప్యాక్ కూడా బాగా చేశారు శారీ కూడా చాలా బాగుంది నాది బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషను ఇది బ్లాక్ ఇది గ్రీను అది అక్కడే ఉందన్నమాట ఇండియాలో బ్లౌజ్ కుట్టించుకోవాలి కదా అంతే ఎన్ని చీరలు బాగున్నాయా చీరలన్నీ తర్వాత ఇవి బ్యాంగిల్స్ కూడా వాళ్ళ ఊర్లోనే ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ కానీ ఇది 1 ఇయర్ అయినా కూడా పెయింట్ ఇదంతా ఏమి పోదంట అందుకోసం ఇవి కూడా నాకు పంపించారు
ఇంతే అండి మా వీడియో మీ అందరికీ నచ్చిందా ఇండియా పార్సిల్స్ అన్నీ నచ్చాయా మేము ఇండియాలో ఏమేమి తెప్పిస్తాము ఏమేమి మాకు అవసరం ఉంటాయి అన్నీ కూడా చూశారు కదా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి